Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP Loki Mudragada family Pawan ku shock tappada Sudirga kalamlo rajakeelalo unna kutumbam adi gelupotamulaku sambandham lekunda janalato kalisi unnaru alanti family cherite sthanikanga party ki tirugundadani YCP bhavistonda fan kindaki vellipovadaniki aa family kuda siddhamavutonda ముద్రగడ కుటుంబం అడుగులెట్టు పడుతున్నాయి. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత. 1978 నుంచి 1989 వరకు 4 సార్లు ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2 సార్లు మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. 1994 తొలిసారి ఓటమి చెందిన ఆయన 1999-2004 ఎన్నికలలో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయగా ఒకసారి గెలిచి మరొకసారి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో 2009 కాంగ్రెస్ తరఫున ప్రత్తిపాడు నుంచి పోటీ చేయమని ఆఫర్ వచ్చింది. తనను ఓడించిన ప్రత్తిపాడులో మళ్లీ పోటీ చేయనని పిఠాపురంలో అదృష్టం పరీక్షించుకున్నారు. కానీ ప్లేస్ మారినా రిజల్ట్ మాత్రం మారలేదు. ఏమైందో ఏమో 2014 ఏదో ఒక పార్టీ తరఫున బరిలో దిగుదామని చివరి వరకు ప్రయత్నం చేసి మళ్లీ ప్రత్తిపాడు బరిలో ఇండిపెండెంట్గా పోటీ చేసినా నెగ్గలేకపోయారు ముద్రగడ. ఈ ఓటమి తర్వాత కాపు ఉద్యమానికి నాయకత్వం వహించారు ఈ మాజీ మంత్రి. 1978-2014 యాక్టివ్ పాలిటిక్స్ చేసిన ఆయన తర్వాత లేఖలకే పరిమితమయ్యారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మధ్యలో 1-2 సార్లు వైసీపీలో చేరతారని ప్రచారం కూడా జరిగింది. కానీ పొలిటికల్గా ఎటువంటి స్టెప్ తీసుకోలేదు. ముద్రగడకు 2 కొడుకులు బాలు గిరిబాబు. బాలు అనారోగ్యంతో పెద్దగా యాక్టివ్గా ఉండరు. 2వ కొడుకు గిరిబాబు రాజకీయాల వైపు చూస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గం కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. కాకినాడ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని 7 నియోజకవర్గాలలో కాపు ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటారు. ప్రస్తుతం ఉన్న 7 ఎమ్మెల్యేలలో 6 కాపు ఎమ్మెల్యేలే. కొన్ని దశాబ్దాలుగా ఎంపీ స్థానం పార్టీలతో సంబంధం లేకుండా ఆ వర్గం ఖాతాలో పడుతోంది. జిల్లాలో జనసేన ప్రభావం కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఈ లెక్కలన్నీ వేసుకున్న అధికార పార్టీ పెద్దలు వచ్చే ఎన్నికలలో ముద్రగడ ఫ్యామిలీని ప్రతిపాడు బరిలో నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. దానికి సంబంధించి జిల్లా నేతలు ముద్రగడ దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్లారట. కానీ తనకు మళ్లీ రాజకీయాల్లో వచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పారట. దాంతో అధికార పార్టీ నేతలు ప్లాన్ బి అమలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్లాన్ బిలో భాగంగా పద్మనాభం చిన్న కొడుకు గిరిబాబుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారట వైసీపీ నేతలు. మీరు పార్టీలోకి రండి, పెద్దయినను వెనక నుంచి మద్దతు ఇవ్వమనండి, మిగతాదంతా మేము చూసుకుంటామని అన్నారట. దాంతో గిరిబాబు తండ్రి దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్లారనే టాక్ నడుస్తోంది. ప్రతిపాడులో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి 3 వర్గాలు 6 గుంపులుగా తయారైంది. ఇక్కడ ఎమ్మెల్యేగా పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. 2014 ఇక్కడ నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వరుపుల సుబ్బారావు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వేరే పార్టీలోకి వెళ్లి 2019 అక్కడ సీటు రాకపోవడంతో తిరిగి ఫ్యాన్ కిందకు చేరిపోయారు. నియోజకవర్గంలో ప్రస్తుతం ఎవరి వర్గం వారు మెయింటైన్ చేస్తున్నారు. దాంతో వచ్చే ఎన్నికలలో గెలవాలంటే వీటన్నింటికీ చెక్ పెట్టాలని లెక్కలు వేస్తున్నారట. అధికార పార్టీ ఇచ్చిన ఆఫర్తో ముద్రగడ కొడుకు వైసీపీలో చేరడానికి పావులు కదుపుతున్నారట. మేం వైసీపీలో చేరతాం, మీరు వెనక నుంచి నడిపించండి అని ముద్రగడకు చెబుతున్నాడట. 175 సీట్లు టార్గెట్గా పెట్టుకున్న వైసీపీ ఇప్పటి నుంచే ఎన్నికల ఎత్తుగడలు వేస్తోందని ముద్రగడ ఫ్యామిలీపై పెట్టిన ఫోకస్తో అర్థమవుతోంది. కాపు నేతగా ముద్రగడ ఫాలోయింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కలిసి రావాలంటే ఆ ఫ్యామిలీ నుంచి పార్టీలోకి ఎవరో ఒకరు చేరితే మంచిదనే ఆలోచన వైసీపీలో ఉంది. ఎంత ప్రయత్నించినా పెద్ద ఆయన ఓకే చెప్పకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఆయన ఇంటిలో నుంచే ఇంకొకరిని లాగాలని చూస్తోంది. అది సక్సెస్ అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన దూకుడికి కళ్ళెం వేయవచ్చనేది వైసీపీ స్ట్రాటజీగా కనిపిస్తోంది. మొత్తానికి ముద్రగడ ఫ్యామిలీని పార్టీలోకి తీసుకురావడానికి వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఆయన కొడుకు ద్వారా కథ నడుపుతోంది. ఈ మొత్తం వ్యవహారానికి ముద్రగడ కూడా ఓకే చెప్పినట్లు చెవులు కొరుక్కుంటున్నారు అనుచరులు. మరి ఈ ఎపిసోడ్కి ఎప్పటికీ ఎండ్ కార్డు పడుతుందో చూడాలి.